రుణమాఫీ మాఫియాని రైతుల్ని మోసం చేశాడు సున్నా బడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానని చెప్పి మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు మూడెకరాల భూమిస్తానని మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు ఒకటి కాదు రెండు కాదు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేశాడు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు తప్పు కేసీఆర్ గారు చేస్తే ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు రాక ఈరోజు హమాలీ పని చేసుకుంటున్నారు అమ్మా ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించేది ఇప్పుడు లేదు తల్లిదండ్రులే పైసా పైసా కూడబెట్టుకొని డిగ్రీలు పీజీలు చదివిస్తున్నారు చెమటోర్చి చదివిస్తున్నారు తీరా డిగ్రీలు పీజీలు చదివిన తర్వాత ఉద్యోగాలు వస్తున్నాయా ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు టిఫిన్ సెంటర్లలో టీ సెంటర్లలో పనిచేసుకుంటున్నారు ఎనిమిది వేల రూపాయలకు పదివేల రూపాయలకు పనిచేసుకుంటున్నారు డిగ్రీలు పీజీలు చదివిన ఆడపిల్లలు అక్క మళ్ళీ పత్తి పీకడానికే పోతున్నామని చెప్పి బాధపడుతున్నారు కారణం ఎవరు కేసీఆర్ గారు కాదా ఐదు ఆరు తరగతులు చదివిన చదవని వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం హమాలీ పని చేసుకుంటున్నారు మళ్ళీ కళ్ళు కలుగేయడానికి చెట్లు ఎక్కుతున్నారు లేకపోతే గొర్రెలు బర్రెలు కాచుకుంటున్నారు అవును ఈరోజు ఈరోజు కేసీఆర్ గారి కుటుంబానికి తప్ప ఎవరికొచ్చాయి ఉద్యోగాలు ఈరోజు కేసీఆర్ గారి కుటుంబంలో ఐదు ఉద్యోగాలు వచ్చాయి కేసీఆర్ గారి కొడుకు కూతురికి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళేమో మంత్రులు కావాలి వాళ్ళేమో రాజ్యాలు వేలాలి కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం హమాలీ పని చేసుకోవాలా ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం ఇందుకైనా కేసీఆర్ గారికి ఓట్లేసింది ఇందుకైనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది కనీసం డిగ్రీలు పీజీలు చదివిన వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు కేసీఆర్ గారికి జాబ్ నోటిఫికేషన్లు ఇన్ని సంవత్సరాలైనా ఇవ్వడం చేత కాలేదు కేసీఆర్ గారికి ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగాలు కల్పించడం చేత కాలేదు కేసీఆర్ గారికి కార్పొరేషన్ల ద్వారా ఇచ్చైనా స్వయం ఉపాధి కల్పించడం చేత కాలేదు కేసీఆర్ గారికి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క చావునైనా ఆపడం చేత కాలేదు కేసీఆర్ గారికి మరి ఏమీ చేత కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా ఆలోచన చేయండి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించక ముందే మూడు రోజుల పాటు తెలంగాణ తల్లి సాక్షిగా ఇందిరా పార్క్లో నిరాహార దీక్ష చేశాము నిరుద్యోగుల కోసం పోలీసుల చేత మా చె పోలీసుల చేత మాపై దాడి చేపించిన నా జాకెట్ చింపేసిన నా చెయ్యి విరక్కొట్టిన మొండిగా అలాగే కూర్చొని మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాము ఆ తర్వాత కూడా పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి నిరుద్యోగుల కోసం నిరు నిరుద్యోగ దీక్ష చేస్తూనే ఉన్నాము ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది ఆలోచన చేయండి ఏడు సంవత్సరాలుగా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఇప్పుడే ఎందుకు ఇచ్చాడు కేవలము మేము గొంతెత్తాము కనుక మేము పోరాటం చేశాము కనుక మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడేంత వరకు ప్రతిపక్షానికి సోయి రాయలేదు ప్రభుత్వానికి బుద్ధి రాలేదు మేము వచ్చి పోరాటం మొదలు పెట్టాము కనుకనే ఈరోజు కేసీఆర్ గారు జాబ్ నోటిఫికేషన్లు ప్రకటన చేశారు ఎనభై వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారు అయ్యా కేసీఆర్ గారు ఎనభై వేల ఉద్యోగాలు ప్రకటన చేశారు సరే కానీ ఎనభై వేల లెక్క ఏమిటి అని అడుగుతున్నాము కేసీఆర్ గారిని